కుప్పం. చంద్రబాబు నాయుడు గారిని ఓడగొడతాము, అసెంబ్లీలో కడుగు పెట్టనివ్వమని శపథం చేస్తున్నారు వైసీపీ నేతలు. ఇక కుప్పం వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారిని ఓన్ చేసుకున్నటువంటి నియోజకవర్గం, ఆయన ఏం చేసినా ఏం చేయకపోయినా హామీలు ఇచ్చినా ఇచ్చినవి నిలబెట్టుకోలేకపోయినా గత కొంతకాలంగా ఆయన గెలుస్తూనే వచ్చారు. అది ఆయనకి అష్టమశని ప్రభావం బలంగా ఉంది. అందులో ఎలక్షన్ కోడ్ కానీ, ఎలక్షన్ నామినేషన్ రోజులు కానివ్వండి, ఎలక్షన్ పోలింగ్ రోజు కానివ్వండి, ఎలక్షన్ కౌంటింగ్ 4 నంబర్ ఆయనకి వ్యతిరేకం పూర్తి స్థాయిలో, 4 అనుకూలం కాదు. 25,630 ఓట్లతో చంద్రబాబు నాయుడు అక్కడ ఓడిపోతున్నారు. 25,630 ఓట్లు అంటే గత గత 2019 పోలింగ్ని కౌంటింగ్ని తీసుకునే విధంగా గుడిపల్లె మండలం ఒకటి ఉంది, అది పూర్తి స్థాయిలో 25,36,40,000 ఓట్లు గలంత అయిపోయింది. ఎందుకంటే కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ ఈసారి లేదు. ఆ మండలమే ఆయనకి ఎప్పుడు కంచుకోట. అది కాకుండా స్థానిక ఉండేటువంటి భరత్ పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేసుకోవడం, కృష్ణా జలాలు తొలిసారి ఆ గుడిపల్లె మండలంలోకి రావడం, తాగునీటి ఎద్దడి లేకుండా చేయడం, కొంత అభివృద్ధి పనులు, అందులో పొంగనూరులో ఓడించాలని ఆయన్ని, కుప్పంలో ఓడించాలని ఈయన్ని, ఏదేమైనప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈసారి విజయ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పచ్చు. ఒకవేళ బాబు గెలిస్తే, ఇక గ్రహ ఫలితాలు కూడా మనం తప్పని చెప్పుకోవాలి. ఇంకా అంటే ఇక ధర్మం ఉన్నటువంటిది కలియుగంలో లేదనుకోవాలి, ఇక ఆ ప్రాంతంలో లేదనుకోవాలి. ఎందుకంటే మీరు ఫిగర్ తో పాటు చెప్తారు 100% అండి, 26,000. మీరు ఏ సర్వే సంస్థలైనా చూసుకోండి, నాకంటే తోపులు తురుంకాలు ఉన్నారు జ్యోతిష్యం, చాలా సామాన్యం జ్యోతిష్యంలో, నాకంటే మేధావులు ఉన్నారు, వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి. కుప్పం ఓడిపోతుందా లేదా అనేది ఒకే ప్రశ్న, సింగిల్ వాడు చెప్పాడు ఓడిపోతాడు. ఓకే, ఇది మీ ఛాలెంజ్. రైట్ రైట్. ఇక పులివెందుల నుంచి పోటీ చేస్తున్న జగన్ గారి గురించి, అఫ్ కోర్స్ ఆయన్ని ఓడించాలని, ఆయనను కూడా రానియకుండా అడ్డుకోవాలని ప్రయత్నం మామూలుగా కూటమి చేస్తూనే ఉండొచ్చుగాక, అతని గ్రౌండ్ రియాలిటీస్ మీకు ఏమనిపిస్తూ ఉన్నాయి? అంటే గతంలో అసెంబ్లీ ఎన్నికలో 100,000 ఓట్ల మెజారిటీతో ఆయన గెలిచిన సందర్భాలు ఉన్నాయి. వ్యతిరేకత అంటే ఇక్కడ పులివెందులో ఉండేటువంటి ఓట్ బ్యాంక్ ఎప్పుడు కూడానండి చాలా దూరపు ఆలోచనతో ఉంటారు తప్ప తాత్కాలికంగా మాటలో తాత్కాలికమైనటువంటి ఒడిదుడలు ఎందుకు మనుషులు అయితే కాదు. సరే, సర్వేలో చాలా మంది ఈసారి కడపలో పులివెందులో జగన్మోహన్ గెలవడు అనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో కుటుంబ సభ్యులే ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ అక్కడ విఘ్నత ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ప్రతి ఓటర్ ఒక రాజకీయ నాయకుడు అనండి. నువ్వు కామన్ పీపుల్ దగ్గర మనం మైకి పెడితే వాళ్ళు చెప్పేటువంటి రాజకీయ శక్తులు మనం పనికిరావండి. అది ఉత్తమ జర్నలిస్టులు అందరూ ఎవరంటే పులివెందుల పాపులేషన్ అనండి. సో మెజారిటీ తగ్గిస్తారేమో కానీ ఓటమిని మాత్రం పులివెందుల ప్రజలు అంగీకరించరు. సో అక్కడ విజయం అనేటువంటిది నల్లేరుపై బండి నడకి. సో జగన్కి 90,000 నుంచి 100,000 ఓట్ల మెజారిటీతో అక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మోస్ట్ హాట్ సీట్ పిఠాపురం. నిన్నటికి నిన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడ వెళ్ళిన తర్వాత జరిగిన హైప్, అక్కడికి వచ్చిన జనాలు, ఆ సమీకరణ చూసిన తర్వాత నా గెలుపు నల్లేరు మీద నడక అనే ఫీలింగ్లో ఆయన ఉన్నట్టు కనిపించింది. వంగ గీతాకి పవన్ కళ్యాణ్కి ఉన్న పాజిటివ్స్, నెగిటివ్స్ ఏంటి? ఎవరు గెలుస్తారు అక్కడ? ఇక్కడ పిఠాపురం అనేటువంటిది కర్మ పిపాక ప్రాంతం. అది ఏ జ్యోతిష్యుడైనా కూడా ఆంధ్రప్రదేశ్లో ఎవరి జాతకాన్ని రాయాలన్నా, ఎవరి ఫలితాలు చెప్పాలన్నా పిఠాపురంలో సూర్యోదయమైనటువంటి సూర్యోదయ సమయాన్నే ప్రామాణికంగా తీసుకునేటువంటి సాంప్రదాయ విధానం మొదటి నుంచి మనకు ఉంది. అంటే కుంతి మాధవ స్వామి గుళ్ళో దేవాలయంలో గంట కొట్టితేనే
పిఠాపురంలో ఉన్నటువంటి కుక్కుటేశ్వర స్వామి దేవాలయంలో కోడిపుంజు శివలింగం మీద వెళ్ళి కొక్కరొక్కు అని అరిస్తేనే ఆంధ్రప్రదేశ్లో సూర్యోదయం అవుతుంది. ఇది చాలా మంది తెలియని రహస్యం. కుంతీదేవికి మోక్షం పొందినటువంటి ప్రాంతం అది. శ్రీకృష్ణుడు అడుగుతాడు, అత్తా నీకేం కావాలో కోరుకో అంటాడు. నాకు ఎప్పుడు కష్టాలే కావాలని కోరుకుంటుంది. అదేంటత్త అందరూ అనుగురు ఇలా అంటే, కష్టం అనేది ఉంటే కదా నువ్వు నాకు కనపడేది, కాబట్టి నాకు కష్టాలు అని ఉండాలి, నువ్వు కనకడ్డి కనపడాలి. ఎందుకంటే కుంతి మోక్షస్థానం అంటారు దాన్ని. అందులో పాదగయ గయా ప్రాంతం, కుక్కుడేశ్వర స్వామి చేత పురోహితిక అమ్మవారికి దీవస్థలం అది. ఇలాంటి ప్రాంతంలో పిఠాపురం చరిత్రలో 1951 నుంచి 2019 వరకు స్థానికులకు మాత్రమే అక్కడ విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రెండోది, అక్కడ వంగా గీత గారి యొక్క జాతకంలో భాగ్యస్థానం, లాభస్థానం, రాజ్యస్థానాల్లో బలమైనటువంటి గ్రహం ఉండడం ఆమె ఓపికకి, సహనానికి, ఆమె రాజకీయంగా ఎదిగినటువంటి చరిత్ర, చరిష్మా అన్న వ్యక్తి, అంతటి రాజశేఖర్ గారి హయాంలోనే ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి, ఒక సామాన్య కార్యకర్తగా, ఒక జెడ్పీటీసీ చైర్మన్గా మొదలైనటువంటి ఆమె ప్రహసనం ఈ సంవత్సరానికి బలమైనటువంటి గ్రహస్థితులు ఉంటాయి. ఇక్కడ 36,000 ఓటు బ్యాంక్, దేవాంగ పద్మశాలి ఉన్నటువంటి ఓటు బ్యాంక్. ఈ ఓటు బ్యాంక్ మొత్తం కూడా ఈ 36,000 ఓటర్లు ఎవరైతే ఉన్నారో వంగా గీత గారిని తన తోబుట్టువుగా భావించేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యవస్థ, మంచికి కానీ చెడుకు కానీ ఏ రోజు ఇంటికి వెళ్ళినా తలుపు తట్టి పలకరించేటువంటి మనస్తత్వం, ఆమెను ఓడించడానికి పవన్ కళ్యాణ్ గారిని అక్కడ పెట్టడం, ఆయన కేవలం కాపు సామాజిక వర్గ ఓట్లను ఎంచుకోవడం, టోటల్గా అతనికి అది మైనస్. ఇప్పుడు నిన్న మనం చూసాం, నిన్న మధ్యాహ్నం కార్యకర్తలందరూ ఆయన కలవడానికి వెళితే సెక్యూరిటీ గార్డ్స్ కొట్టి పంపించారు వాళ్ళు. అంటే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిస్తే పిఠాపురం సంబంధించినటువంటి అంశాలు ఏదైనా మాట్లాడాలంటే ఆయన హైదరాబాదు వారి ఫామ్ హౌస్లో కానీ లేదా షూటింగ్ సెట్లో కానీ పలకరించే అవకాశాలు ఉంటాయి. రెండోది, ఓపిక, సహనము, నిబద్ధత, నిజాయితీ, శుక్రగ్రస్త జాతకుడు పవన్ కళ్యాణ్ గారు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి అక్కడ తిరిగి మరలా గడ్డు కాలమే గోచరిస్తోంది. ఏదన్నా మిరాకిల్ జరిగితే తప్ప ఆయనకి అక్కడ ఓటమైతే మాత్రం, గెలుపైతే మాత్రం నల్లేరుపై బండి నడకగా సాగదు, అది ముళ్ళబాటగానే మారుతుంది. ఇది సినిమాలో ఒక్క ఛాన్స్ అన్నట్టుగా బతుకునాడుకోవడం, అంటే ఆ వ్యక్తికి ఎదుటి వారికి నమస్కారం ఎలా పెట్టాలో కూడా మనం నేర్పాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. ఎలాగ ఒకే ఒక మాట, ప్రచారం మొదటి రోజే చూసారా పిఠాపురం రోడ్లు ఎలా ఉన్నాయో, గత పాలకులు మనంతకుముందు వర్మగారి పరిపాలన చేశారు, పెండందరబాబు పనిచేశాడు చేశారు కదా, అంటే ఇక్కడ అక్కడ ఇన్ని గ్రామాలు ఉన్నాయి, ఆ గ్రామంలో ఓటు బ్యాంక్ ఎంత ఉంది, ఏ ఎవరికి ఉంటుంది తెలియనటువంటి స్థితిలో ఓటర్లు, పిఠాపురం ఓటర్లు చాలా తెలివైన వాళ్ళు, విఘ్నులు. కాబట్టి పవన్ కళ్యాణ్ గెలిపించుకొని సినిమా షూటింగ్ల కోసం తిరగాల్సిన అగత్యం రాకూడదు అనుకునే వాళ్ళందరూ కూడా వైసీపీకి ఓటేసే అవకాశాలు ఉంటాయి. రెండోది, ఇక్కడ లాజిక్ మనం మిస్ అవ్వకూడదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ అక్కడ స్థానికంగా బతుకుపోతే వర్మకి లైఫ్ జాత రాజీ జీతం అక్కడి నుంచి వస్తుందండి. కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఓడించడానికి తెలుగుదేశం పార్టీ షాడోగా వర్మగారిని దించి, నీవు పవన్ కళ్యాణ్ ఓడించుకొని వస్తే నీకు నేను ఎమ్మెల్సీ పదవిస్తాను. ఎందుకంటే అదే పవన్ కళ్యాణ్ కనుక తిరిగి అసెంబ్లీకి వస్తే లోకేష్ గారి రాజకీయం దెబ్బతింటుంది. సో ఇక్కడ స్వార్థపూరితమైనటువంటి కుట్రకోణంలో ఆర్జీవీ గారికి మరొక రకంగా వెన్నుపోటు చరిత్ర 3వ ఎపిసోడ్కి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ ఓటమి తేలికైనా, గెలుపు మాత్రం నలుగురిపై బండి మాత్రం కాదు, అవకాశం
స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులకే వాళ్ళు పిఠాపురంలో గెలుపుకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వైసీపీ కంటే ఎక్కువగా టీడీపీ పవన్ కళ్యాణ్ ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తుందంటారా? 21 స్థానాలు ఎక్కడైతే జనసేన పోటీ చేస్తుందో ఆ 21 చోట్ల కూడా తెలుగుదేశం క్యాడర్ జనసేనకు ఓటెయ్యదు. ఇందాక 44 స్థానాలు చెప్పాను నేను, ఈ 21 స్థానాల్లో కూడా టీడీపీ వాళ్ళు వైసీపీని గెలిపిస్తారు 65. ఓకే, సో కాబట్టి అసాధ్యమైనటువంటి ప్రయత్నం చేశాడు. ఇదే పిఠాపురం కాకుండా కాకినాడ గనక వెళ్ళినట్లయితే పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టేవాడేమో. సో ఏదైనా సరే ఆయన రాజకీయ చరిత్ర ఎలక్షన్ అయిన తర్వాత జనసేన ఆంధ్రప్రదేశ్లో కనుమరుగయ్యే అవకాశం ఉంది, బీజేపీలో మెర్జ్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ బై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.